గచ్చిబౌలి ఔటర్ రింగ్ రోడ్ తెలియని వారు ఎవరూ ఉండరు. అసలు బయటికే రాని ఒక నిజమైన భయంకరమైన కథ ఒకటి ఉంది. అప్పుడు యుఎస్ కి వెళ్తున్న ఒక కొడుకు ఫ్లైట్ టైం మిస్ అవుతుందేమో అని తప్పు చేసిన తండ్రి కథ ఇది. అసలు అక్కడ ఏం జరిగింది, ఎందుకు ఆ కథ అనేది అసలు బయటికి ఎక్కువగా రాలేదు. అతని పేరు శ్రీకాంత్. అతను యుఎస్ఏకి వెళ్తున్నాడు. ఆ రోజు తనకి 1 AM ఫ్లైట్ ఉంది. అప్పటికి తొందరగా స్టార్ట్ అవుదాం అనుకున్నాడు. కానీ వాళ్ళ డాడీకి ఏదో వర్క్ ఉండడం వల్ల చాలా లేట్గా స్టార్ట్ అయ్యారు. తర్వాత హడావిడి హడావిడిగా శ్రీకాంత్ ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న అందరూ కలిసి కారులో స్టార్ట్ అయ్యారు. వాళ్ళ డాడీ చాలా ఫాస్ట్గా కార్ నడుపుతున్నాడు. వెళ్లేదారిలో శ్రీకాంత్ వాళ్ళ డాడీ వల్లనే లేట్ అయ్యింది అని అంటూ ఉన్నాడు. వాళ్ళ డాడీకి ఇంకా టెన్షన్ ఎక్కువయ్యి కార్ స్పీడ్గా నడుపుతున్నాడు. ఇంతలో అదే టైంకి పక్కనే ఒక డెలివరీ బాయ్ నెమ్మదిగా వెళ్తున్నాడు. అనుకోకుండా వాళ్ళ డాడీ సడన్గా కార్తో ఆ డెలివరీ బాయ్ని డాష్ కొట్టారు. ఆ అబ్బాయి పక్క డివైడర్ మీద పడ్డాడు. వాళ్ళ డాడీకి ఏం అర్థం కావట్లేదు. ఒక 5 నిమిషాలు కార్ ఆపారు. కానీ మళ్ళీ ఫ్లైట్ టైం గురించి ఆలోచించి ఆ అబ్బాయిని అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. తర్వాత శ్రీకాంత్ వాళ్ళ డాడీ శ్రీకాంత్ని ఎయిర్పోర్ట్ లోపలికి పంపేసి రిటర్న్ వస్తుండగా అక్కడ పోలీసులు ఉన్నారు. ఆ అబ్బాయి చనిపోయాడని తెలిసింది. దానికి శ్రీకాంత్ వాళ్ళ నాన్న చాలా భయపడ్డారు. ఆ రోజు నుండి వాళ్ళ డాడీ తను తప్పు చేశాయని చాలా గిల్టీగా భయంగా ఉన్నాడు. సరిగ్గా నిద్రపోలేకపోతున్నాడు. ఒక రోజు మిడ్ నైట్ వాటర్ కోసం లేచాడు. ఎవరో అబ్బాయి ఏడుస్తున్న సౌండ్ నెమ్మదిగా వినిపించింది. వాళ్ళ డాడీకి ఆ సౌండ్ ఎక్కడి నుండి వస్తుందో అర్థం కావట్లేదు. సడన్ గా ఫ్రిడ్జ్ పక్కన చూశాడు. అక్కడ ఎవరో కూర్చున్నట్టుగా అనిపించింది. సడన్ గా మళ్ళీ మాయమైపోయారు. ఆ నైట్ అంతా నిద్రపోలేదు. మార్నింగ్ ఒక్కసారిగా ఉలిక్కపడి లేచారు. నైట్ జరిగింది కలనా నిజమా అనే భ్రమలోనే ఉన్నారు. ఆ రోజు నుండి శ్రీకాంత్ వాళ్ళ ఫాదర్ కి నిద్ర కూడా సరిగ్గా పట్టేది కాదు. ఏవేవో అరుపులు తన చెవిలో వినపడేవి. నైట్ అయితే చాలు, టెరెస్ మీదకి వెళ్లి తనలో తానే ఏవేవో మాట్లాడుకునేవాడు. ఇదంతా ఇరుగు పొరుగు వాళ్ళు చూస్తూ ఏవేవో అనుకునేవారు. అప్పుడప్పుడు శ్రీకాంత్ వాళ్ళ మదర్ బయటికి వెళ్లి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో సామాన్లంతా చెల్లా చెదురుగా ఉండేవి. వాళ్ళ మదర్ కి ఏం అర్థమయ్యేది కాదు. హాస్పిటల్కి వెళ్దామని చెప్తే ఇంకా సీరియస్ అయిపోయేవాడు. ఒకరోజు నైట్ వాళ్ళ ఫాదర్ ఎవరినో చూసి పెద్ద పెద్దగా కేకలు అరుపులు పెట్టి ఇంట్లో ఉన్న సామాన్లన్నీ విసిరేస్తున్నాడు. అది చూసి వాళ్ళ అమ్మకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. చాలా భయపడుతుంది. ఆ టైంలో ఎవరిని పిలవలేదు. కొడుకుకి చెప్దామనుకుంది కానీ చెప్పలేకపోతుంది. ఆ నైట్ వాళ్ళమ్మ నరకం చూసింది. అడ్డుపడుతున్నందుకు వాళ్ళ నాన్న వాళ్ళమ్మని గట్టిగా కొట్టాడు. ఏవేవో మంత్రాలు చదువుతున్నట్టుగా అరుస్తూ వాళ్ళ నాన్న తనని తానే హర్ట్ చేసుకుంటున్నాడు. వాళ్ళమ్మ చాలా ట్రై చేసింది. కాసేపటికి అతను నార్మల్ అయ్యాడు. ఈ విషయం బయట వాళ్ళకి ఎలానో తెలిసిపోయింది. ఇలాంటి వాళ్ళని వాళ్ళ స్ట్రీట్ లో ఉంచుకోము అని వాళ్ళ సందులో వాళ్ళందరూ వీళ్ళింటి మీదకి వచ్చి గొడవ పడుతున్నారు. వాళ్ళమ్మకి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. వాళ్ళని ఖాళీ చేసి వెళ్ళిపోమంటున్నారు. ఈ టైంలో ఎలా ఖాళీ చేయాలి అనేసరికి అతన్ని మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని చెప్పారు. వాళ్ళమ్మకి ఏం చేయాలో తెలియలేదు. వాళ్ళు చెప్పిన పని వాళ్ళమ్మకి నచ్చకపోయినా కూడా తప్పక తన హస్బెండ్ని తీసుకెళ్లి మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేసింది. తన కొడుకుకు ఏదో డిసీజ్ వల్ల ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు అని అబద్ధం చెప్పింది. అలా కొన్ని మంత్స్ గడిచాయి. ఒక 3 మంత్స్ అయ్యాక వాళ్ళ హస్బెండ్ హాస్పిటల్ నుండి బయటకు వచ్చారు. అంతా నార్మల్ గానే ఉంది అనుకున్నాడు. కానీ వాళ్ళ వీధి వాళ్ళు పోడు పెట్టడంతో వాళ్ళు అక్కడి నుంచి ఖాళీ చేసి వేరే ఇంటికి వెళ్లిపోయారు. తర్వాత వాళ్ళ ఫాదర్ రొటీన్ అంతా మార్చేసింది వాళ్ళ మదర్. ఫుడ్ అండ్ హ్యాబిట్స్ తో సహా అంతా మార్చేసింది. డైలీ వాళ్ళ ఫాదర్ ఈవినింగ్ కి వాకింగ్ వెళ్లేవారు. అంతా నార్మల్ గానే ఉంది అనుకున్నారు వాళ్ళ మదర్. ఇంకా కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యారు. అలానే వాళ్ళ హస్బెండ్ కి కోపం కూడా వచ్చేది కాదు. తను కూడా కోపం వచ్చే పనులు అసలు చేసేది కాదు. ఎప్పుడులాగానే వాళ్ళ ఫాదర్ ఈవినింగ్ టైంలో అలా వాకింగ్ కి వెళ్లి వస్తాను అని చెప్పి వెళ్లాడు. కానీ టైం గడుస్తున్నా కూడా వాకింగ్ కి వెళ్లిన తను తిరిగి రావట్లేదు. వాళ్ళ ఫాదర్ వెళ్లి 1 అవర్ పైగా అవుతుంది. వాళ్ళ వైఫ్ కి కంగారు వచ్చి ఏంటి ఇంకా రాలేదు అని నడుచుకుంటూ గ్రౌండ్ దగ్గరికి వెళ్ళింది. అక్కడ అతన్ని చూసి వాళ్ళ వైఫ్ షాక్ అయింది. వాళ్ళ హస్బెండ్ మోకాల మీద కూర్చొని చేతులు 2 స్ప్రెడ్ చేసి ఎవరికో దండం పెట్టి సారీ చెప్తున్నట్టుగా ఏడుస్తున్నాడు. ఎవరికి చెప్తున్నారో ఏంటో అర్థం కావట్లేదు వాళ్ళ మదర్ కి. ఆకాశం వైపు చూస్తూనే ఉన్నారు. వెంటనే వాళ్ళ వైఫ్ తనని అక్కడ నుండి తీసుకెళ్లిపోయింది. ఏమైంది అసలు మీకు అని అడిగితే అప్పుడు వాళ్ళ ఫాదర్ చెప్పాడు, ఆత్మ నన్ను వదలట్లేదు అని. హాస్పిటల్లో నాకు అంత నార్మల్ అయిపోయింది అని నేను అబద్ధం చెప్పాను. అలా అబద్ధం చెప్పి బయటకు వచ్చాను. లేదంటే నన్ను ఆ మెంటల్ టార్చర్ కి నేను చనిపోయేవాడిని అని గట్టిగా ఏడ్చాడు. ఇంకా అప్పటి నుంచి వాళ్ళ వైఫ్ తనని చిన్న పిల్లాడిలా చూసుకోవడం స్టార్ట్ చేసింది. ఇంకా నెమ్మది నెమ్మదిగా ఆ ఇన్సిడెంట్స్ అన్ని తగ్గిపోయాయి. ఈ ఇన్సిడెంట్ జరిగి చాలా ఇయర్స్ అయింది. 8 మంత్స్ అనేవి వాళ్ళ ఫ్యామిలీకి చాలా వరస్ట్ గా గడిచాయి. ఇది హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఔటర్ రింగ్ రోడ్ కథ. దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.